వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఇండస్ట్రీలోనికి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు పూజా హెగ్డే. ఈమెకి యూత్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక లైలా కోసం చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన పూజా హెగ్డే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్లో ఏకంగా మూడవ సినిమాతోనే హృతిక్ రోషన్ లాంటి సూపర్ స్టార్ పక్కన నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. కానీ ఆ తర్వాత ఒక 3 ఏళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి దువ్వాడ జగన్నాథం చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ ఎక్కడి దాకా వెళ్ళిందో మనమంతా చూసాం. అయితే ప్రస్తుతం పూజా హెగ్డే వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం వల్ల కెరియర్ లో ఎన్నడూ చూడని లో ఫేజ్ ని చూస్తుంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇదంతా స్వయంగా ఈమె తీసుకున్న నిర్ణయం వల్లే జరిగింది. కెరియర్ ఎవరు ఊహించని రేంజ్ పీక్ లో ఉన్నప్పుడు నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాస్త తేడా అయినా జీవితం తలక్రిందులు అవుతుంది అనడానికి ఉదాహరణ పూజా హెగ్డేనే. టాలీవుడ్ లో క్రేజీ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్న సమయంలో ఆమె బాలీవుడ్ లోనికి అడుగుపెట్టింది. అక్కడ వరుసగా అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్ వంటి సూపర్ స్టార్స్ తో నటించే ఛాన్స్ ను కొట్టేసింది. అయితే సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఒక్క మాట కారణంగా ఆమె టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలను వదిలేసుకుంది. బాలీవుడ్ కి వచ్చే నీ జీవితాన్ని సెటిల్ చేసే బాధ్యత నాది అని సల్మాన్ ఖాన్ అన్నాడట. అంత పెద్ద సూపర్ స్టార్ మాట ఇచ్చిన తరువాత పూజా హెగ్డే నమ్మి టాలీవుడ్ ని వదిలేసింది. కానీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డేకి ఎలాంటి అవకాశాలు ఇప్పించడం లేదు. ఇప్పుడు అనవసరంగా నమ్మి మోసపోయానే అని బాధపడుతూ ఉందట పూజా హెగ్డే.